విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం సోమలింగాపురం గ్రామంలో 3.30 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాలు ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మచ్చి శ్రీనివాసరావు. బ్రదర్ క్యాప్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కట్టుకొని దాని ప్రారంభోత్సవాలు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన అందరి అభిమాన నాయకులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి అలాగే ఈ సుమారు 3 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వ కళాశాలని కట్టడానికి ముందుకొచ్చి ఇవాల మనం అడిగిన వెంటనే ఈ ప్రాంతంలో ఈ వెనుకబడిన ప్రాంతంలో ఈ మండలంలో తప్పకుండా మేము ముందుకొచ్చి మా సిఎస్ సర్పంచ్ నుంచి కడదామని వచ్చిన మరి ఆ రోజు అడిగిన వెంటనే ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు అరవిందో మేనేజింగ్ డైరెక్టర్ గారు పెద్దలు గౌరవనీయులు నిత్యానంద రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న మా పెద్దబాబు గారికి అలాగే మా మండల పరిషత్ అధ్యక్షుల గారికి అలాగే మరి 3 కోట్ల 30 లక్షల రూపాయలతో ఇవాళ చూస్తున్నాం ఎంతో అందంగా ఇందా కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు వచ్చి మరి తొలక ఆ చూసిన తర్వాత కలెక్టర్ కానీ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కానీ మరి కార్యక్రమాలు కానీ చేయడం మరి దాంతోపాటు మొన్న ఒక జనవరి 1వ తారీఖు నాడు మన ఆసుపత్రిలో కావాలి ఎక్విప్మెంట్ని మన చేతుల మీదుగా మన వాళ్ళు మనం ప్రారంభించుకోవడం కానీ గొర్రెల్లో జరుగుతున్న కార్యక్రమాలు కానీ అవి కానీ మళ్ళీ ఇప్పుడు దీనికి కావాల్సిన 4 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ కావాలని చెప్పి లేబరేటరీని అధికారులు కోరడం దానికి వచ్చి మరి ఇప్పుడే తెలిసి వచ్చి చెప్తే వెంటనే మరి వారు దాన్ని నేను తప్పకుండా చేస్తానని వారు చెప్పడం నిజంగా మరొకసారి తెలియజేస్తాను. ఎందుకు ఇచ్చారు వారికి వారి కుటుంబ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆడుకోవడం ధన్యవాదాలు చెప్తాను. దీని తర్వాత ఒక్క విషయమే కాదు ఆ కుటుంబం ఈ మన ప్రాంతంలో ఏ విషయంలో వచ్చినా సరే ఉంటే వాళ్ళ దగ్గర ముందుగా ముందుకొచ్చి మేము కూడా ముందు ఉంటామని చెప్పిన సందర్భాలు నేపథ్యాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అందులో ఇవాళ చేసింది ఇది చాలా పెద్ద దానం అని చెప్పని నేను తెలుస్తాయిగా ఉండిపోయే కార్యక్రమం అని చెప్పని ఇవాళ మన పెద్దబాబు గారిని వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా పేర్కొనిన నేను అభినందిస్తున్నాను.